మారుతున్న కాలానికి అనుగుణంగా హైదరాబాద్ పోలీస్ శాఖలో కూడా మార్పులు అనివార్యమవుతున్నాయి. ప్రజలకు మరింత చేరువగా పోలీస్ వ్యవస్థను తీసుకువెళ్తున్న హైదరాబాద్ పోలీస్ శాఖ ఇప్పుడు ఫిర్యాదులకు సంబంధించి ఓ వినూత్న విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఫిర్యాదు చేయాలంటే ఇక ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవసరం లేదు. పెట్రోలింగ్ సిబ్బంది వ్యాన్ వద్దకు వెళ్ళి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. దానిపై పోలీసులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త విధానం నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా హైదరాబాద్ పోలీస్ శాఖ ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఏదేని సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఇక పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతానికి వచ్చే పెట్రోలింగ్ మొబైల్ సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదిస్తే సరిపోతుంది. దాని ఆధారంగా పోలీసు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ జారీ చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పౌరులకు ఈ వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలీస్ శాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అన్ని జోన్ల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా పౌరులు ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిందే. ఆ సమయంలో ఫిర్యాదులను స్వీకరించేందుకు రైటర్ గాని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గాని అందుబాటులో లేకపోతే వారి కోసం నిరీక్షణ తప్పదు. వారు వచ్చేదాకా ఎదురు చూడడమే. ఫిర్యాదు చేసేందుకు మరోసారి పోలీస్ స్టేషన్కు రావడము తప్పనిసరి. ఇకపై హైదరాబాదీలకు ఈ ఇబ్బందులు ఉండబోవని అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్రోకార్ అధికారులు ప్రకటించారు. ఎక్కడ ఏ నేరం జరిగినా ముందు చేరుకునేది పెట్రోకార్ బ్లూ కోల్డ్ సిబ్బంది మాత్రమే. వారి వల్లే విజిబుల్ పోలీసింగ్ పెరుగుతోంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ విస్తృతమవుతోంది. ప్రజలతో ఎక్కువ శాతం ప్రత్యక్ష సంబంధాలు ఉండేది వారితోనే. అందుకే వారితోనే ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసే అధికారాలిచ్చారు పోలీస్ కమిషనర్. ఈ విధానం ప్రకటనకు ముందు దీనిపై హైదరాబాద్ పోలీస్ శాఖ లోతుగానే అధ్యయనం చేసింది. ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి గత నెలంతా కసరత్తు జరిగింది. దీనికి సంబంధించి అధికారాలు పెట్రోలింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కొన్ని చోట్ల ట్రయల్స్ చేశారు. ఆ సమయంలో లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేశారు. వైఫల్యాలను సవరించుకున్న అనంతరం ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఫిర్యాదుదారులు తప్పనిసరిగా తమ పేరు, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా పెట్రోకార్ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్కు పరిమితం కానున్న ఈ విధానం త్వరలో రాష్ట్రంలో ఇతర పోలీస్ కమిషనరేట్లు జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది.